2/4/2021 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. యెషయా గ్రంథం 44:3. అండ్ మై బ్లెస్సింగ్ ఆన్ యువర్ ఆఫ్స్ప్రింగ్. Isaiah 44:3. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని దేవుడు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివారు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మనల్ని మాత్రమే కాదు, మనకు పుట్టిన వారిని కూడా దేవుడు నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ పిల్లలు ఆశీర్వాదంతో లేరా, నీ పిల్లలు దీవెనను పొందుకోలేని స్థితిలో ఉన్నారా, స్థిరపరచబడి వారు లేరా, అయితే ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను అని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక నీ బిడ్డల నిమిత్తం వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి చేతి పనులు, వారు చేస్తున్న ప్రతి పని నిమిత్తం మీరు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభువా, నీవు నా పిల్లల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు, నా వాగ్దానాన్ని స్థిరపరచను ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మీ పిల్లల పక్షం నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు. కనుక ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో నెరవేర్చి మనందరి ద్వారా దేవుడే మహిమను పొందుకున్నాను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మీరే మహిమను పొందుకొని ప్రార్థన చేస్తూ మా ప్రియులందరినీ దీవించండి. ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న మా ప్రియుల పక్షం గొప్ప కార్యాలు జరిగించి వారి ప్రతి అక్రతల అవసరాలు తీర్చి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించి మహిమను పొందుకోమని, సంతోష సమాధానాలు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాతోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.